హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. టీటీడీ కొత్త చైర్మన్ ను ఖరారు చేసిన చంద్రబాబు. ఈ నెల 9న ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదే సమయంలో కొత్త మంత్రివర్గంతో పాటుగా కీలక పదవుల నియామకం పైన చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి కోసం చంద్రబాబు 3 పేర్లు పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నియామకం పైన ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ప్రకటన చేయనున్నారు. ఏపీ ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. చంద్రబాబు నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. 3 పార్టీల కలయికతో ప్రభుత్వం పాలన సాగనుంది. చంద్రబాబు తన కేబినెట్ కూర్పు పైన ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో నామినేటెడ్ పదవుల్లో తొలి విడత 3 నుంచి 5 వరకు ప్రకటించేలా నిర్ణయించినట్లు సమాచారం. అందులో భాగంగా టీటీడీ చైర్మన్ పదవి కోసం ఇప్పటికే పలువురు చంద్రబాబు వద్ద ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. కొత్త బోర్డులో సభ్యులుగా నియామకం కోసం లాబియింగ్ చేసేందుకు 3 పార్టీల ముఖ్య నేతల వద్ద ఒత్తిడి కనిపిస్తోంది. అయితే టీటీడీ చైర్మన్ నియామకంలో చంద్రబాబు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. టీటీడీ చైర్మన్గా పరిశీలిస్తున్న పేర్లలో తొలి వరుసగా ఒక టీవీ ఛానల్ అధినేత పేరు ఉన్నట్లు సమాచారం. జగన్ ఆ టీవీ ఛానల్ను లక్ష్యంగా చేసుకుని అనేక సందర్భాలలో టార్గెట్ చేశారు. ఆ ఛానల్ టీడీపీకి మద్దతుగా నిలిచింది. దీంతో ఆ టీవీ ఛానల్ అధినేతకు తొలి విడతగా 2 ఏళ్ల పాటు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వనున్నట్లు టీడీపీ వర్గాలలో ప్రచారం సాగుతోంది. ఆ ఛానల్ అధినేతకు పవన్తో పాటుగా బీజేపీ ముఖ్యులతోనూ సత్సంబంధాలున్నాయి. ఇదే సమయంలో మరో 2 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వాటిలో బీజేపీ నుంచి గెలిచిన ఎంపీ పేరు ప్రచారంలోకి వచ్చింది. సామాజిక వర్గాల సమీకరణ ప్రాధాన్యతలో భాగంగా క్షత్రియ వర్గానికి టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలనేది మరో ప్రతిపాదన. అందులో భాగంగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, గోదావరి జిల్లాలకు చెందిన అదే వర్గానికి చెందిన మరో నేత పేరు పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర రాష్ట్ర మంత్రివర్గాల కూర్పు తర్వాతనే ఈ అంశం పరిశీలించే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ డిప్యూటీ స్పీకర్ పేరు పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో 3 పార్టీల నేతలతో పదవుల ఖరారు చర్చ సమయంలో ఈ ముగ్గురిలో ఒకరి పేరును చంద్రబాబు ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తోంది.